తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి తనను కెలికితే ఏకంగా తెలంగాణలోని భద్రాచలాన్ని కూడా ఏపీలోకి లాగేసుకుంటానని చంద్రబాబు ఏకంగా ఘాటు వారంగి ఇచ్చారు. ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసీఆర్ ఏకంగా సుప్రీంకోర్టులోనే 2 పిటిషన్లు వేశారని ఆరోపించిన చంద్రబాబు తనకి తెక్కరేగితే ఇప్పటికే తెలంగాణ నుంచి లాక్కున్నటువంటి 7 మండలాలతో పాటు భద్రాచలాన్ని కూడా లాగేసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు. ఒకప్పుడు భద్రాచలం ఏపీలోనే ఉండేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత మోడీని టార్గెట్ చేసిన చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీకి నర్మదా బ్యారేజ్ని కట్టడానికి 10 ఏళ్ళు పట్టిందని ఎద్దేవా చేశారు. మోడీకి ఏ పని చేతకాదని పేర్కొన్న చంద్రబాబు తల్లిని భార్యని సరిగ్గా చూసుకోలేని మనిషి అంటూ ఏకంగా వ్యక్తిగతంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మొట్టమొదటిసారి. చివరిగా జగన్పై తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పించారు చంద్రబాబు. తనని తాను పోలీసుగా అభివర్ణించుకున్నారు. తాను పోలీసునని, తన వద్ద నకరాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని కూడా చంద్రబాబు కొత్త పదబంధాలను వాడేశారు. వైకాపా డేటా చోరీకి పాల్పడిందని ధ్వజమెత్తిన చంద్రబాబు ఆ పార్టీ నాయకుల డేటా చోరీ యొక్క డేటా దొంగలు అవతారం ఎత్తారని ఆరోపించారు. డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి రాగానే తాను దొంగలను పట్టుకోవడానికి సిట్యువేషన్ చెప్పారు. ఈ దెబ్బకి వారంతా భయపడి పారిపోయారని చంద్రబాబు సటైరిక్ వ్యాఖ్యలను సంధించారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాపలాదారుడు వద్దకి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మోకరిల్లారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న మోడీ అనే కాపలాదారుడు జగన్ని కాపాడారని చెప్పాడు. ఎవరి వద్దకు వెళ్ళి మోకరిల్లినా తాను మాత్రం జగన్ని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. మొత్తంగా ఎన్నికల పోలింగ్కి సమయం దగ్గర పడుతున్న వేళ గేరు మార్చారు చంద్రబాబు.